గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి పేదలకి, ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం, ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం, మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలను అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. ఇది 650 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు, చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు పాలన కాదు. ఇది ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్నా మన వైఎస్ఆర్సీపీ పార్టీ. అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ, అటు పెత్తందారులు, ఇటు పేదవాడు. అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను.